అంటే సెట్స్లో ఉంటాం, అంటే షూటింగ్ కోసం ఉంటాం ఒక పద్ధతి. ఒకసారి ఉంటే మంచి టైం, ఒకసారి ఆయనకు 3:30కి ఇప్పుడు షార్ట్ అనుకోలే అంత ఫాస్ట్గా వద్దని 3:30కి ఒకసారి మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు కదా, తను ఒకసారి కాల్ చేశాడు నాకు మధ్యాహ్నం. మాకు కాల్ చేసి, సార్ మా బ్రదర్ యుఎస్ నుంచి వచ్చారు, డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, ఒకసారి వచ్చి ఫోటో దిగాలి సార్తో, ఒకసారి షూటింగ్ రావచ్చా అని. షూటింగ్ జరుగుతుంది అంటే జరుగుతుంది, లక్కీగా వచ్చేయండి అని చెప్పాను. సార్ నేను సార్కి చెప్పాను, సార్కి చెప్పలా, లక్కీగా సార్కి అవి చెప్పాల్సిన పని లేదు, కొంచెం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విసుగా ఏం ఉండవు, కొంచెం యంగ్స్టర్స్ లాగా అందరూ ఎవరు స్పేస్ వాళ్ళకు ఉంటుంది, బట్ సార్ అది ఫీల్ అవ్వరు. వాళ్ళు ఫోటో దిగుతున్నారంటే పాపం నా మీద ప్రేమతోనే కానీ ఫీల్ అవుతుంటారు, పిలుస్తారు ఒక్కోసారి ఎవరిని ఇబ్బంది పడుతుంటే పర్లేదు రాని. సో ఫోటో సరే వచ్చేయమని చెప్పారు. అదే కోకాపేట లొకేషను, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడేమో అనుకోకుండా ఆ రోజు సీన్ 15 మినిట్స్లో అయిపోయింది, 3:45కి షూట్ అయిపోయింది, సార్ సీన్ అయిపోయింది. సో 2 or 3 takes టక్ అటు ఇటు వేరే షార్ట్స్ అన్నీ అయిపోయినాయి. 3:45కి అయిపోయింది, సార్కి అయిపోయింది. సార్ అక్కడ కూర్చొని టీ తాగుతా, నేను సార్కి చెప్పాలి, కానీ చెప్పేయాలి కదా, నా స్వార్థం కోసం ఆపకూడదు. సార్ వెళ్ళి ఇతనికి ఫోన్ చేశా, సార్ ఆన్ ద వే అండి, కాస్త కోకపేటకి సార్ ట్రాఫిక్ ఉంది సార్ అని. సార్కి వెళ్ళి సార్ ప్యాకప్ అయిపోయింది, ఇట్లా సందీప్ రెడ్డి వంగా ఇందాక ఫోన్ చేసినప్పుడు షూటింగ్ రమ్మని చెప్పాను, వాళ్ళు అన్న యుఎస్ నుంచి వచ్చారంట, ఫోటో దిగుదాము, సార్ రేపు రమ్మని చెప్పిన అని అడిగా. ఫోన్లో హ్యాపీగా ఉంటానని అయితే అని ఇంకో కారణం దొరికింది వచ్చేయమని అన్నారు. నాకేమో నేను షార్ట్ నెక్స్ట్ షార్ట్ తీసుకుంటూ ఆయనేమో ఫోటో కోసం వెయిటింగ్ అని టెన్షన్. సో ఫోన్ చేస్తా ఉంటే సమ్మో ఒక 40 మినిట్స్ పెట్టింది వాళ్ళకి రావటానికి. వచ్చి వచ్చిన తర్వాత అసలు ఫోటో మాట్లాడుతున్నారు, హ్యాపీ కబుర్లు చెప్తున్నారు, సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఫిలిమ్స్ అడుగుతున్నారు, వాళ్ళ అన్నతో యుఎస్ కబుర్లు చేసి చేసి 5:30 ప్యాకప్. సార్ని ఎర్లీగా వదిలేసామంట, అసలు తృప్తి లేదు. 5:30కి అందరం మీకే గిల్ట్ ఉంది, ఇంకా మేము బయలుదేరాలి, గిల్ట్ ఏమో అక్కడ కసేపు కూర్చొని ఇంకా నెమ్మది లైట్ ఫెయిల్ అవుతుంది బయలుదేరాం. దట్స్ హౌ హీ ఇస్ ఆన్ ది సెట్స్.